ప్రభుత్వం దొంగలతో రాజ్యం అది. ఆడి ప్రభుత్వం రాజు దొంగతనాల రాజ్యమే, రౌడీ రాజ్యం. అసలు గోపాలంటే ఇప్పుడు దీనికి ఇది ఇస్తా అన్నాడు. అదే మన స్టూడెంట్లకి నిరుద్యోగులకి పెన్షన్ ఇస్తున్నారు 2000, అది కట్ చేసాడు. అంటే నిరుద్యోగులకి ఎందుకంటారా? ఇప్పుడు సోమరిపోతలకు ఎందుకు అవుతారు? సోమరిపోతలకు అవ్వాలంటే వాళ్ళకి ఇప్పుడు ఒక మన ఆఫీస్లో జాబ్ పడింది. ఆ జాబ్లో మనం వెళ్ళాలి, ఇది పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనీ ఉండాలిగా. నిరుపేదల కుటుంబం, నిరుపేద కుటుంబం వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా డబ్బులు లేవు. అప్పుడు ఏం చేస్తారు? ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ గారి ప్రభుత్వమే రైట్, జగన్ గారు జనాల మొత్తాన్ని నాశనం చేసే ప్రభుత్వం ఇదే. చంద్రబాబు వైభవంలో అభివృద్ధి జరిగింది అంటే ఆయన గొప్పడని నేను చెప్పట్లా అండి. ఎవడు దోసుకునేది వాడే దోసుకుంటున్నారు. ఆయన గొప్పడు, ఈయన చెడ్డోడని నేను చెప్పట్లా. అయితే జగన్మోహన్ రెడ్డిలో పవన్ కళ్యాణ్ అయితే పనికొస్తాడు. ప్రతిదీ ఏదైనా సరే ప్రజల మధ్యకి తీసుకెళ్ళి మాట్లాడే జనసేన పార్టీ అది. నిలబెట్టి మాట్లాడగల దమ్ము కెపాసిటీ వాళ్ళ అన్నయ్య గట్ట లేకపోయింది, ఆయనకుంది. కొద్ది రోజుల్లో అంటే మనం ఈ 4 రోజుల్లో మనం ఏం చెప్పలేమండి. ఆయన నుంచి మనం బెటర్ గవర్నెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది 1x1 గవర్నెన్స్లో భాగంగా ఒక్కొక్క డెసిషన్ వెయిట్ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే ఇంకా ఆయన నవరత్నాలు వరుసగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి లెట్ గివ్ మీ ఏ టైం. అదే సార్, ఇంప్లిమెంటేషన్కి దానికి పోలీసింగ్కి చాలా టైం ఉండేది కదా, ఆ టైం మీన్ వైల్లో ఉన్నారు కాబట్టి ఈ జస్ట్ 1 మంత్లో మనం ఏం చెప్పలేము. లెట్ అవుతుంది అనుకుంటున్నాం. అది ఏంటంటే గవర్నమెంట్ పాలసీలు ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే, చేస్తారని అనుకుంటున్నాం. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు కదండి. దాన్ని బట్టి ఇప్పుడున్న జనాలకు కావాల్సిన ఇప్పుడున్న డిమాండ్స్ వేరు, అప్పుడున్న డిమాండ్స్ వేరు. ఇప్పుడు చూసుకుంటే ఏపీలో అమరావతిలో చూసుకుంటే మెయిన్గా రెంట్ ప్రాబ్లమ్స్ను లివింగ్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయినాయి. దాని మీద మంచి సొల్యూషన్ అని తీసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.